బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బి ఫారంలు అందజేయనున్నారు. ఒక్కో అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కోసం 95 లక్షల చెక్కులను కేసీఆర్ ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ నేతలతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బి ఫారంలు అందజేయనున్నారు. ఒక్కో అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కోసం 95 లక్షల చెక్కులను కేసీఆర్ ఇవ్వనున్నారు. అనంతరం పార్టీ నేతలతో కూడా సుదీర్ఘ సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనున్న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలు కూడా అందజేయనున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి చెప్పండి, ఎంతసేపట్లో సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉందంటారు? అలాగే బీఫారాలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? నేడు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. దానికోసం పూర్తిగా బీఆర్ఎస్ కసరత్తు చేసుకుని ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రానున్నారు. అలాగే మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనటువంటి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు కేసీఆర్ బి ఫామ్ ఈ రోజు అందజేయన్నారు. ఒక్కో అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కోసం 95 లక్షల రూపాయల చెక్కును కూడా ఈ రోజు కేసీఆర్ చేతుల మీదుగా అభ్యర్థులతో కూడా తీసుకున్నారు. అనంతరం పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశ కార్యక్రమం కూడా నిర్వహించున్నారు. ఇక చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానానికి అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగి లక్ష్మారెడ్డి, ఇటు సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావుగౌడ్, హైదరాబాద్ పార్లమెంట్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను ఈ రోజు ప్రకటించగా వీటిలో ప్రచారంలో కూడా దృష్టి వెళ్ళారు. వీళ్ళంతా కూడా మొన్న మధ్య వికారాబాద్ జరిగినటువంటి చేవెళ్ల జరిగినటువంటి ఒక సభ కూడా పెద్ద భారీ సభ ఏర్పాటు చేశారు. ఇక మొత్తానికి వారికి ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగే పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేస్తున్నారు. అలాగే ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ మ్యాప్ పై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కు విడుదల చేసిన వెంటనే ఉదయం 11 నుంచి నామినేషన్లు కూడా స్వీకరించినారు. ఇక ఈ నెల 18 నుంచి 20 వరకు ఈ మినహా తెలుగు దినాల్లో ఉదయం 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్ కూడా స్వీకరిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీటింగ్ అయితే మరికొద్ది సేపట్లో ఇక ప్రారంభమైంది. పూర్తిగా పార్టీ నేతలతో కూడా కసరత్తు చేశారు. మొత్తానికి నేడు జరిగేటువంటి సభలో ఒకటి బీఫామ్ అందజేయడం, రెండు అలాగే 90 లక్షల నగదు ఇవ్వడం, అలాగే బస్సు రోడ్ మ్యాప్ పైన ఒక పూర్తి క్లారిటీ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేంద్ర, అలాగే గత అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని బలోపేతం చేసేందుకు శ్రేణులకు గాని నేతలకు ఎటువంటి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉందంటారు? గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొత్తంగా పార్టీ ఎప్పటికప్పుడు పూర్తిగా పక్షాలను కర్మం చేసింది. పార్టీ ఎలాగైనా ఈసారి డబల్ డిజిట్ గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ లక్ష్యం చేరవడంతో ఖచ్చితంగా దాంట్లో డబల్ డిజిట్ లోనే మనకు 6 ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు కూడా సపరేట్ గా చేసినారని చెప్పొచ్చు. వారంతా కూడా పార్టీని వీడి ఇతర పార్టీల వారంతా కూడా సో మొత్తం కొత్త పాత అన్నారు కలిసి ఇప్పటికున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 5 ఎస్సీ ఎస్సీ ఎస్టీ స్థానంలో అలాగే 12 స్థానాలు సగం సీట్లు కంటే 6 లోక్సభ స్థానాలకు బీసీలకు కేటాయించింది. ఇప్పటికే వారిలో ముందుకు కాపు అందరూ సో కులాల సామాజిక వర్గం పరం కావచ్చు, పార్టీని వీడి వేయని వారు కావచ్చు, అక్కడ బలంగా ఉన్నటువంటి వాటిపైన ఎక్కువ దృష్టి సారించింది. ఏదేమైనా సరే అసెంబ్లీ జరిగే ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాటును పూర్తిగా సమీక్షించుకుంటూనే
పార్లమెంట్ ఎన్నికల్లో డబుల్ డిజిట్ లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి ఆ రకంగా ప్రయోగాత్మకంగా ప్రజల్లోకి వెళ్ళాలన్నట్టుగా బస్ రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ మహేందర్.